నా పేరు శిరీష. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను నా అమ్మ స్టోరీ చెప్తానండి. ఫస్ట్ నా మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 మంత్కే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చినప్పుడు కొంచెం నేను జాబ్ చేసేదాన్నమాట, హైదరాబాద్లో ఉండేవాళ్ళం, అక్కడ జాబ్ చేసేదాన్ని. అయితే అక్కడ నేను జాబ్ చేసే ఆ టైంలో ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇద్దరం కలిసి ప్రెగ్నెన్సీ వద్దనుకున్నామండి. తర్వాత వాడుకున్నాము 1 ఇయర్ ఇక వద్దనుకున్నామన్నమాట. వద్దనుకున్నాక ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడామండి. అది మాకు తెలియకుండా జరిగిపోయింది. మేము అనుకోకుండా అలా ఆ టైంలో ఎవరికి చెప్పకుండా చేశామండి. మేము చేసిన తప్పు ఏంటంటే, తర్వాత మాకు పిల్లలు కావాలనుకుంటే ఒక 3 ఇయర్స్ పాటు చాలా ట్రై చేసాము, చాలా హాస్పిటల్ తిరిగాము, ఎంతవరకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇద్దరం అన్ని టెస్టులు చేయించుకున్నాము, ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అమ్మ కావాలనుకున్నప్పుడు మనం దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదండి, అదే నేను చేసిన తప్పు. ఆ రోజు నాకు తెలియలేదు, మాకు పెళ్ళై 9 ఇయర్స్ అయిందండి, కానీ ఆ రోజు నాకు తెలియలేదు. చాలా ట్రబుల్ అయ్యాను. అందరూ పిల్లలు లేరా పిల్లలు లేరా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు, చాలా బాధ వేసేది. పిల్లలు లేరంటున్నారు, నాకు పిల్లలు కలగరేమోనని అనుకోకుండా మా ఇంటి పేరు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు మీద కొలుపులు వచ్చినాయండి. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక 3 డేస్ కొలుపులు చేశారు. అక్కడ మొక్కుకున్నానమాట, నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అన్నప్రాసం చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ దేవతకి మొక్కానమాట. అనుకోకుండా ఎవరో చెప్పారనమాట, ఇక్కడ ఒక డాక్టర్ ఉంది, ఆ డాక్టర్ దగ్గరికి, అమ్మ హాస్పిటల్ ఉందండి అక్కడ విజయవాడలో, అక్కడ డాక్టర్ ఉంది, చాలా మంది, చాలా మంచిది, చాలా ట్రీట్మెంట్. అన్ని హాస్పిటల్ తిరిగాం, అసలు హాస్పిటల్ తిరిగానంటూ లేదు, చాలా ట్రబుల్ అయ్యానండి. ఒక ఆ ట్రీట్మెంట్కి వేరే రోగం వచ్చేసిందనమాట. 3 మంత్స్ చాలా బాధపడ్డాం, డబ్బులు పోయినాయి, అటు ప్రెగ్నెన్సీ రాలేదు, చాలా ఈ హెల్త్ పాడైపోయింది. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నాలాగా మీరు చేయకూడదండి, దేవుడిచ్చినప్పుడే మనం తీసుకోవాలి. కనుక నాలాగా నేను చేసిన తప్పు మీరు చేయకుండానే నేను చెప్తున్నాను, నాలాగా మీరు చేయొద్దండి. అప్పుడు అమ్మ హాస్పిటల్కి వెళ్ళినాక ఆ మంది ఏం ప్రాబ్లం లేదు, ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, నేను 1 మంత్ ట్రీట్మెంట్ ఇస్తాను చూద్దాము అంది. అనుకోకుండా మరి దేవుడి వల్ల కానీ ఆమె ట్రీట్మెంట్ వల్ల కానీ నాకు 1 మంత్కే ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి. అంటే నాకు పెళ్ళయి మ్యారేజ్ అయిన 4 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. నేను ఫస్ట్ 1 మంత్కే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఉంచుకోకుండా ఇప్పుడు ట్రబుల్ చేసుకోవడం, నేను దేవుడి ఇచ్చిందని నేను వద్దనుకున్నాను కాబట్టి దేవుడు నీ పని ఇట్లా ఉందా అని చెప్పి నాకు పరీక్ష పెట్టాడనమాట. ఇక మళ్ళీ ఆహా కొలుపులకి మా పెద్దబాబు పుట్టడము, మళ్ళీ అన్నప్రాసన వెళ్ళి ఇలా మా హస్బెండ్ వాళ్ళ దేవుడు ఉందని చెప్పాను కదా, అక్కడే చేసుకున్నానమాట. మీరు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోండి, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు ఇచ్చినప్పుడే ఏదైనా ఉంచుకోవాలండి. తొందరగా పిల్లలు పుట్టడం అనేది లేట్ అవుతుందండి, ఎందుకంటే కాలుష్యం వల్ల కానీ లేదా మన హెల్త్, మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ దేనివల్ల అయినా కానీ చాలామందికి లేట్ అవుతుంది. ఎందుకంటే నేను దేవుడి ఇచ్చినప్పుడు తీసుకోలేదు కాబట్టి ఒక 5 ఇయర్స్ చాలా ట్రబుల్ అయ్యానండి. అందువల్ల మీకు నేను చెప్తున్నాను, నేను ఇచ్చే సజెషన్ దేవుడి ఇచ్చినప్పుడే తీసుకోవాలి, నేను అనుభవించింది మీరు కూడా అనుభవించకూడదు అని చెప్తున్నాను. ఇక జాబ్ కూడా వద్దనుకున్నాను, పిల్లలే ఇదని ఇక ఇంట్లోనే జాబ్ చేసుకోకుండా ఇంట్లోనే ఉండి పిల్లలని చూసుకుంటా ఉన్నాను. ఇక ఇప్పుడు ఇద్దరు బాబులు హ్యాపీ. మరొకసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే.